తెలుగు చిత్రసీమ కొరియోగ్రఫర్స్లో సత్తా చాటారు సార్ నేషనల్ వైజ్గా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇట్లా వేవ్ అయితే మీది ఆ వేవ్ ఇట్లా జూమ్ అని వెళ్ళిపోతూనే ఉంది సార్ ఇంకా మీరు చాలా సక్సెస్ఫుల్ చేయాలని కూడా ఇండస్ట్రీ తరఫు నుంచి కోరుకుంటున్నాం అయితే ఫైనల్గా సార్ ఒకటి చెప్పారు మీరు స్టేజ్ మీద అంటే ఇక్కడ ఉన్న డాన్స్ కొరియోగ్రఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేను అండగా నిలబడతాను ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని నేను పిక్ చేస్తాను అని దాని దాని గురించి చెప్పండి సార్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కోరియోగ్రాఫర్స్ అంటే ఏమే మా కోరియోగ్రాఫర్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే అన్ని ప్లేసెస్కి అందరూ తిరగలేరు అనమాట అంటే మనకి తిరగలేరు చేయలేరు సో వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ కావాలా ఏంటంటే వాళ్ళు ఏదైనా నేర్పించుకోవడానికి అంటే మా దగ్గర ఒక టాలెంట్ ఉందని చెప్పి నేర్పించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఉన్నాను నేను అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు నేనున్నాను డెమో తీసుకున్నాను రాజమౌళి సార్ దగ్గర వన్ ఇయర్ అలా తిరిగాను జరిగింది అంటే ఇప్పుడు అంత లేదు ఫాస్ట్ ఉంది సో అంత టైం లేదు ఫాస్ట్ ఉంది సో అలాంటప్పుడు మనం ఎంత ఎదిగినాం కదా ఇంత స్పాన్ పెరిగింది కొరియోగ్రాఫర్స్ అందరికీ సో పెరిగినప్పుడు వాళ్ళకంటే ఒక స్టేజ్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళు నిరూపించుకునేలాగనమాట అది అది ఎలా ఇన్స్టాగ్రామా లేదనంటే మన యూనియన్ నుంచి ఒక స్టూడియో కట్టి ఒక లైటింగ్స్ ఇవన్నీ పెట్టి లేదనంటే వాళ్ళకి వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారు మైండ్లో ఎలా అయితే డ్యాన్స్ కంపోజ్ చేయాలనుకుంటున్నారో అలా వాళ్ళకి ఏ విధంగా అయితే కంపోజ్ చేసే చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ వస్తుంది అని చెప్పి అసిస్టెంట్లు ఇవ్వటమా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఇవ్వటమా మంచి అండ్ అలానే టెక్నికల్ పరంగా లైట్ కానీ లేదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటిది పెట్టి సో ఉన్న దాంట్లో అంటే అవన్నీ చేయాలంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది సో షార్ట్గా క్రియేటివిటీగా ఏమి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడి హీరోల దగ్గరికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వాళ్ళ టాలెంట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉన్నాను అది చెయ్యాలి అది సో అది తప్పకుండా సార్ యాక్చువల్గా మీకు ఇది అవార్డు వచ్చింది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎవరితో షేర్ చేసుకున్నారు నేను ఫస్ట్ మా అమ్మకి ఫోన్ చేశాను ఎత్తలేదు తర్వాత మా వైఫ్ ఫోన్ చేసి చెప్పా ఆయుష గారికి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పారంటే నాకు చెప్పారు అదేంటో తనకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది అది తీరుస్తా చెప్పషా గారు ఒక కోరిక అయితే ఉందంట మీకు అది ఖచ్చితంగా తీరుస్తా అని చెప్తున్నారు సార్ కంగ్రాచులేషన్స్ అగైన్ సార్ ఇంకా మీరు మంచి సక్సెస్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆంధ్రప్రభు థ్యాంక్ యూ సో మచ్ సార్